రాష్ట్ర ప్రజలకు జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సీఎం సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్న అధికారులు. సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్ సమావేశం. ఇళ్ల పట్టాల గురించి వివరించిన ముఖ్యమంత్రి జగన్. చంద్రబాబు గ్రాఫిక్స్ తో మోసం చేస్తాడు, ఆయనవి అన్ని పగటికల్లేనన్న సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ హయాంలో రైతు సమస్యలు గుర్తుకు రాలేదా? పవన్ కళ్యాణ్ లోకేష్లపై ఏపీ మంత్రి కన్నబాబు సెటైర్లు. ఓటుకు నోటు సూత్రధారి పాత్రదారులు పెదబాబు చినబాబేనని తేలిపోయింది. నేరం చేసి కవర్ చేసేందుకు ప్రయత్నించారన్న విజయసాయిరెడ్డి. గూగుల్ ఏది కావాలంటే అది చూపిస్తుంది. రిటైర్డ్ జడ్జ్ పై కొడాలి నాని కౌంటర్. ఈ నెల 5 వరకు అమ్మఒడి పేర్లలో మార్పులు చేసుకోవచ్చు. అర్హులందరికీ పథకం వర్తిస్తుందన్న మంత్రి ఆదిమూలపు సురేష్. ఏపీలో కొనసాగుతున్న ఆలయాలపై దాడుల పర్వం. రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం. ఆలయాలపై దాడులు దురదృష్టకరం. ప్రభుత్వం అలసత్వమే ఈ ఘటనలకు కారణమన్న చంద్రబాబు. అప్పన్న కొండపై తేల్చుకుందాం రా, తనపై చేసిన విమర్శలపై సీఎం జగన్ కు లోకేష్ సవాల్. మా నాయకుడు మగాడిలా సవాల్ విసిరాడు, స్వీకరించే దమ్ము జగన్ కుందా అని ప్రశ్నించిన బుద్ధా వెంకన్న. జగన్ పాలనలో దేవుళ్లకు కూడా రక్షణ లేదు, అహంకారం వీడకపోతే ఆ దేవుడే అణకదొక్కుతాడన్న అచ్చెన్నాయుడు. సీఎం డీజీపీ వేరే మతానికి చెందినవారు, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న రామకృష్ణంరాజు. బురద చెల్లి పారిపోకు సాయిరెడ్డి, భూతల మంత్రి విరిగింది చెయ్యి అంటున్నారని బుద్ధా వెంకన్న ఎద్దేవా. హోం ఆంధ్రప్రదేశ్, రాష్ట్రంలో ఆలయాలపై దాడులు పెరిగాయి, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించిన బుచ్చయ్య చౌదరి. టీడీపీ నేత సుబ్బయ్య హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు, చాముండేశ్వరి ఆలయంలో ప్రమాణం చేసిన ఎమ్మెల్యే రామమల్లు శివప్రసాద్ రెడ్డి. కోర్టు ధిక్కారం కేసులో అసెంబ్లీ కార్యదర్శికి శిక్ష, సాయంత్రం వరకు బాలకృష్ణమాచార్యులు కోర్టులోనే ఉండాలని ఆదేశం. కరోనాతో వైసీపీ ఎమ్మెల్సీ కన్నుమూత, హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందిన చల్లా రామకృష్ణారెడ్డి. తెలంగాణ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ, బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. పదవి రానంత మాత్రాన పార్టీ మారటం కరెక్ట్ కాదు, కోమటిరెడ్డి ప్రకటనను తప్పుపట్టిన మల్లు రవి. సీఎం కేసీఆర్ మాట తప్పారు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని మోసం చేశారన్న బండి సంజయ్. ప్రకృతి కారణంగా పార్టీకి చెడ్డ పేరు వచ్చింది, కేసీఆర్ కు ఈ సమావేశంలో అండగా ఉందామన్న మాజీ మంత్రి తుమ్మల. తెలంగాణ గవర్నర్ కు సర్ప్రైజ్ ఇచ్చిన స్పీకర్, పబ్లిక్ కాల్స్ లో భాగంగా తమిళిసైకి ఫోన్ చేసిన పోచారం. తమిళనాడు తలరాతను మారుస్తా, తన పార్టీ గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నానన్న కమల్ హాసన్. కరోనా టీకా వేసేందుకు 96,000 మంది రెడీ, కోవిషీల్డ్ కోవాక్సిన్లకు కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశం. ఢిల్లీ శివార్లలో 37వ రోజుకు చేరిన రైతు నిరసన, తమ డిమాండ్లపై వెనక్కి తగ్గని అన్నదాత.
GST కొత్త రికార్డ్ 1.15 లక్షల కోట్లతో ఆల్ టైమ్ హైకి వసూళ్లు. కొత్త ఏడాది లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 117 నిఫ్టీ 73 పాయింట్ల అప్ ట్రెండ్. వెళ్లిపోతూ వీసాలపై నిషేధం పొడిగించిన ట్రంప్ గ్రీన్ కార్డ్స్ H1B వీసాలపై మార్చి 31 వరకు ఆంక్షలు. బన్నీకి బ్రహ్మానందం అపురూపమైన న్యూ ఇయర్ గిఫ్ట్ స్వహస్తాలతో గీసి ఏడు కొండలవాడి చిత్రపటం బహుమతి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.